కావాలా, అప్పులు తీర్చుకోవాలా? చూసేశారు కదా జగన్మోహన్ రెడ్డిని, చూసేశారు కదా చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ని, మోదీని, ఇంకెవరిని చూస్తారు? పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్తున్నాడు కదా, నేను సీఎం అవను, నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ని. చంద్రబాబు నాయుడు పోస్ట్ ఇస్తానని సీఎం ప్రకటిస్తే నేను ఆయనతో ఉంటాను, మీరు నాకు ఓట్లు వేయరు, గతసారి వేయలేదు, ఇప్పుడు వేయరు, నేను మిమ్మల్ని నమ్ముకొని దిగాను, అందుకే మూవీలకి తిరిగి వెళ్ళిపోయాను. మరి అలాంటి వారితో మీరు ఎందుకు వేస్ట్ చేయడు ఆ 2-3% ఓట్లు? ఓట్లు ఎందుకు చీల్చుతారు? చాలా మంది అన్నారు తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, ఒకరు కాదు వందల మంది అన్నారు. సార్ మీరు అమెరికా నుండి వచ్చి ఉండిపోతే 3 నెలలు ఉండండి, 6 నెలలు ఉండండి, మేమంతా ఐఏఎస్ ఐపీఎస్ అందరం మీతోనే ఉంటాం. చేరారు 90%. మరి ఆయన కేసీఆర్ పిఆర్ఎస్ పార్టీలో చేరడం ఏంటి? 100 కోట్లు 1000 కోట్లు ముట్టకపోతే దొంగలు, కుక్కలు, నక్కలు, పందులు, రాక్షసులు అన్న కేసీఆర్ పార్టీకి 1% అయినా ఓట్లు వేస్తారా ఆంధ్రాలో? ఏంటి ఏంటి అన్యాయం? యువతి యువకులారా, ఎందుకు మీరు సహిస్తారు దీన్ని? నేను ఆ ఎవరో రిటైర్డ్ కానుమూరు అయ్యను, ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఆయన పేరు ఆకునూరు ఏదో ఆకునూరు మురళి, గన్నలు పట్టుకొని ప్రగతి భవన్కి రండి అన్నారు. వద్దు, గాంధీ మార్గంలోనే, యేసు మార్గంలోనే, శాంతి మార్గంలోనే ప్రజాశాంతి పార్టీ ఉంది. మీ ఓట్లు వేయకండి, అందరికీ వేయొద్దని చెప్పండి, గ్రూపులు క్రియేట్ చేయండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. 100 కోట్లు తెచ్చాను, తేకుంటా ఆపాను, ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వకుండా ఆపాను. నేను అవుతున్నా రాత్రి పగలు 3 సంవత్సరాల నుంచి 18 రాష్ట్రాలు, 3 సంవత్సరాల నుంచి దేశమంతా తిరుగుతున్నాను, రాష్ట్రాలన్నీ తిరుగుతున్నాను, గ్రామాలు నేను తిరుగుతూ నేను మీ కొరకు తిరిగినప్పుడు మీ పని మీరు చెయ్యొద్దా? అమ్ముడు పోతారా? అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎంపీల్ని నిలదీసి అడగరా? పోతే ప్రాణం పోనీయండి. 1,000,000 మంది నిరుద్యోగులు, రైతులు, అప్పుల్లో ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? వద్దు, ఈ 1 సంవత్సరం ఆగండి, మార్పు చూడండి. చేశాను కదా నాలాంటి చారిటీ సిటీలు, ఎప్పుడు చెప్పుకోలేదే 40 సంవత్సరాలు నాలాంటి చారిటీ సిటీలు ప్రపంచంలో ఇంకొక మానవుడు కట్టాడా? నాలాగా 747లో ప్రపంచమంతా తిరిగి యుద్ధాలు ఎవరైనా ఆపారా ఏ మానవుడైనా? మన దేశం కంటే గొప్ప దేశం ఏముంది? ఈ దరిద్రులు, ఈ రాజకీయ నాయకులు, ఈ కుటుంబ కుల కూడా అనలేను, కులానికి కూడా వీళ్ళు ఎవరేం చేయలేదు. అందుకే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ దళితులు, కమ్యూనిస్ట్, ఈవెన్ కమ్యూనిస్ట్ లీడర్స్ కాదు, లీడర్స్ 100-200 కోట్లకి కేసీఆర్ కమ్ములు పోతున్నారు, కానీ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్స్ అంతా ఎందుకు చేరిపోతున్నారు? కద్దలన్న లాంటి గొప్ప వ్యక్తులు ఎందుకు చేరిపోయారు ప్రజాశాంతి పార్టీలో? శ్రీకాంతాచారి తండ్రి లాంటి వారు, 1200 అమరవీరులు, ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు చేరుతున్నారు? అర్థం చేసుకోండి, అప్పు తీర్చి అభివృద్ధి చేసేయగలిగ సత్తా నా ఒక్కడికి ఆ దేవుడు ఇచ్చాడు, అందరినీ చూసేశాడు. అవన్ తమ్ముడు వద్దు, నీకు రాజకీయాలైనా వద్దు, దయచేసి మానుకో, లేదా నాకు మద్దతు ప్రకటించు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని వదులుకొని నేను ముఖ్యమంత్రి చేస్తాడా మోసం చేయడానికి తప్ప? మనల్ని మోసం చేసిన ఒక బీజేపీ పార్టీలో నువ్వు మరలా చేరొచ్చా? అలయన్స్ పెట్టుకోవచ్చా? కనీస జ్ఞానం ఉండాలనే కదా దేవుడు మనకి తెలివితేటలు ఇచ్చాడు, అది వాడొద్దా? ప్రజల లైఫ్తో నువ్వు ముఖ్యమంత్రి ఎలాగావు లైఫ్లో? ఎవడు నిన్ను చేయడు? మీ అన్నయ్యనే చేయలేదు 100 రెట్లు పెద్ద యాక్టర్ నీకు, అన్నయ్యనే చేయలేదు, ఎందుకు?
తెలుగు ప్రజలు తెలివైన వారు. గతసారి నేను ఉండలేకపోయాను, ఇప్పుడు ప్రతి గ్రామం రాత్రి పగలు తిరుగుతున్నా, కష్టపడుతున్నా మీ కొరకు, ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి కొరకు, ప్రజల్ని కాపాడటానికి కొరకు, అప్పులు తీర్చడానికి కొరకు, అభివృద్ధి చేయడం కొరకు. మీరు ఇప్పటికే 160% 18 లక్షల మంది గ్రూపులు పెట్టేసి చేరిపోయారు. ఇంకా చేరవారు చేరుకోండి త్వరగా. లెట్స్ వర్క్ టుగెదర్, ఫైట్ టుగెదర్ అగెన్స్ట్ కరప్షన్. లెట్స్ ఫైట్ ఫర్ డెమోక్రసీ, కరప్ట్లెస్ జ్యుడిషియరీ, సెక్యులరిజం, డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కంట్రీ, ప్రొవైడ్ జాబ్స్ టు ఎవ్రీ ఫ్యామిలీ అండ్ మీట్ ఎవ్రీ నీడ్, సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. Can we not do it together? We can, we will, with God's help, with the help.